దొరకడం అండ్ మారుతి గారు వంశీ గారు లాంటి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ వెనకాల ఉండి సినిమాను ముందుకు తీసుకురావడం ఇట్స్ ట్రూలీ అ బ్లెస్సింగ్. సో ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? పిక్చర్ అవి బాకీ హే మరి దోస్త్. సో నేను చెప్పేది ఒకటే, ఒక 2 గంటలు మీ తలకాయ నొప్పులు మీ టెన్షన్లన్నీ పక్కన పడేసి మా ఊరికి వచ్చి సరదాగా మా ఇంట్లో కూర్చొని మా ముచ్చట్లు చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొని మమ్మల్ని బ్లెస్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ ఆ మూవీ ఇన్ ద థియేటర్స్. జూన్ 9 రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంట్లో ఏదన్నా రామాయణం జరిగిందా, అది మాకేమన్నా షేర్ చేద్దాం అనుకుంటారు అంటే మాకు రాయడానికి కావాలి కంటెంట్ అందుకని. లేదండి, నేను ఒక రామాయణం పట్టుకొని కథగా తీసుకొస్తాను నెక్స్ట్. ఓ, మీ ఇంట్లో జరిగిన రామాయణాన్ని మళ్ళీ ఇంకో కథగా వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు సురేష్ తీసుకొచ్చారు కదా, నెక్స్ట్ నేను తీసుకొస్తాను. ఓకే, మేము ఇదే అనుకున్నాం, ప్రతి ఇంట్లో ఉండే రామాయణం కామన్ గా అనుకున్నాం. అయితే మీ ఇంట్లో ఇంకా స్పెషల్ గా ఉంది అనమాట. అయితే అన్ని రకరకాల రామాయణం ఉంటుంది కదా, ఏంటి ఏముంది? ఓకే మరి.